2014 ఎన్నికల్లో చంద్రబాబు 600కు పైగా హామీలిచ్చాడు. ఎన్నికల ఏరు దాటాక హామీల పుస్తకాన్ని అటకెక్కించేశారు. నమ్మిన ప్రజలకు పంగనామం పెట్టి లక్షల కోట్ల రూపాయలు స్వాహా చేసేశాడు. 5 ఏళ్లపాటు ఏపీ ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టి స్కామ్ల మీద స్కామ్లు చేసేశాడు. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజల భవిష్యత్తుని వెక్కిరించాడు. ఒక్కో స్కామ్ బయటపడుతుంటే మంది సొమ్ము మెక్కటానికి చంద్రబాబు ఆయన కోవేసిన స్కెచ్లు చూసి తెలుగు ప్రజలు నోరెళ్లబెట్టేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల కేంద్రంగా మరోసారి హామీలతో ప్రజలను వంచడానికి చంద్రబాబు రెడీ అయిపోయారు. విజనరీ ముసిగేసుకున్న తనని ప్రజలు నమ్మటం లేదని, అవినీతి ఆనకొండకి ఇంకా అర్థం కాలేదా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే అది నేనే అని చెప్పి చెప్పి దశాబ్దాలుగా తెలుగు ప్రజలను చంద్రబాబు ఎంతగా హింసించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరికి అవినీతికి ప్యాంటు షర్టు వేస్తే అది చంద్రబాబే అని దేశ ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. లక్షల కోట్ల రూపాయల స్కాముల్లో నిండా మునిగిన తనను ప్రజలు ఏమాత్రం నమ్మటం లేదన్న నిజాన్ని గ్రహించిన చంద్రబాబు 2024 ఎన్నికల్లో ప్రజల్ని వంచడానికి హామీల కుట్రలకు పదును పెడుతున్నారు. పిట్టల దొరని తలదన్నేలా నోటికొచ్చిన హామీలను ఇచ్చేస్తున్న చంద్రబాబు తీరు చూసి ప్రజాక్షేత్రంలో జోక్స్ పేలుతున్నాయి. రాజకీయాలకు కేరఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడే. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. అధికారం ఇచ్చిన ప్రజలను మోసం చేసి లక్షల కోట్ల రూపాయల స్కాములు చేసిన వ్యక్తి. నమ్మిన నేతలను కార్యకర్తలను ఎగతాళి చేస్తూ తెలంగాణలో పార్టీ జెండా పీకేసిన వ్యక్తి. నమ్మిన ప్రతి ఒక్కరిని ఊహించని రీతిలో మోసం చేయటంలో చంద్రబాబు రికార్డు అసాధారణమైనది. ఇప్పుడు మరోసారి ఏపీ ప్రజలను హామీలతో వంచడానికి రెడీ అయిపోయారు. 2014 600కు పైగా హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చని ఘనుడు చంద్రబాబు. ఇప్పుడు మళ్లీ నోటికొచ్చిన హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. గెలుపుపై పూర్తిగా ఆశలు వదిలేసుకున్న చంద్రబాబు, ఓటమి భయంతో వణికిపోతున్న చంద్రబాబు ఎలాంటి హామీలను ఇచ్చే స్థాయికి దిగజారిపోయారో ఒకసారి మీరే చూడండి. వాణిజ్య పంటలు పండిస్తాం, మార్కెట్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేస్తాం, ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం. ఫైనల్ గా మీరు చూస్తే ఇక్కడ ఒక మార్కెట్ యాడ్ కావాలన్నారు. అవసరమైతే వాణిజ్య పంటలన్నిటికీ ఒక మార్కెట్ యాడ్ పెట్టి ఇక్కడి నుంచి ఎగుమతులు ఏ విధంగా చేయాలో చేస్తాం. ఇక్కడనే విమానాశ్రయం 100 కోట్ల రూపాయలు మళ్ళా దాన్ని కడతాం. కట్టి మీరు ప్రయాణానికి వెళ్ళాలన్నా, లేకపోతే కార్గో పెట్టి మీరు పండించిన పంటలు ప్రపంచం మొత్తం పంపించాలన్నా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. విన్నారుగా, కుప్పంలో ఎయిర్పోర్టు పెట్టి అక్కడ పండించిన కూరగాయలు ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారట. 3.5 దశాబ్దాలుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు చంద్రబాబు. 14 ఏళ్లు సీఎంగా పనిచేశారు, కానీ సొంత నియోజకవర్గానికి చేసిందేం లేదు. కుప్పంని మున్సిపాలిటీ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కుప్పంలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కుప్పంలో 120 కోట్ల రూపాయలతో పాలరా ప్రాజెక్టు నిర్మించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా ఇప్పటితో ఆగదు. 3.5 దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పంలో ఎలాంటి అభివృద్ధి చేయని చంద్రబాబు ఈసారి తనను గెలిపిస్తే ఎయిర్పోర్టు కట్టి కూరగాయలను ప్రపంచ దేశాల్లో అమ్ముకునేలా చేస్తానని హామీ ఇస్తున్నారు. దీంతో పాటు డైరెక్ట్ గా పంట పొలాల్లోకే సిమెంట్ రోడ్డు వేయిస్తానంటం దగ్గర నుంచి మొదలు పెడితే నోటికేది తోస్తే అది హామీ అంటూ ఇచ్చేస్తున్నారు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది కేవలం కుప్పం ప్రజలను హామీల పేరుతో చంద్రబాబు ఎలా మోసం చేస్తున్నారన్న దానిపై. మరి ఏపీ ప్రజల సంగతి ఏంటి? స్కాముల్లో అడ్డంగా దొరికిపోయి ప్రజాక్షేత్రానికి పూర్తిగా దూరం అయిపోయారు చంద్రబాబు. అందుకే ప్రజల దృష్టిని తన వైపుకు తిప్పుకోవటానికి హామీల పేరుతో మరోసారి వాళ్లను వంచడానికి సై అనేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వటం, ఆ తర్వాత వాటిని తుంగలో తొక్కి ప్రజలకు వెన్నుపోటు పొడవటం, ఈ కుట్రలో చంద్రబాబు పీహెచ్డి చేశారు. 2014 తాను ఏమైతే హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పారేశారు. ఇప్పుడు మళ్లీ అదే హామీలను కొత్తగా ఇవ్వటం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు పెద్దగా జ్ఞాపక శక్తి ఉండదన్నది చంద్రబాబు నమ్మకం కావచ్చు. 2014 ఎన్నికల్లో తనను గెలిపిస్తే నిరుద్యోగ భృతికి నెలకు 2,000 రూపాయలు ఇస్తానన్నారు. గెలిచిన తర్వాత ఆ ప్రస్తావనే తీసుకురాలేదు.
చివరకు 2019 ఎన్నికలకు 3 నెలల ముందు ఎంపిక చేసిన కొంతమందికి నిరుద్యోగ భృతి అంటూ 1000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే హామీతో ప్రజలను వెక్కిరిస్తున్నారు చంద్రబాబు. ఈసారి తనను గెలిపిస్తే నిరుద్యోగులకు ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తానంటూ హామీ ఇచ్చేశారు చంద్రబాబు. హామీలతో ప్రజలను బుట్టలో వేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రజలను వంచడం ప్రతిసారి వర్కౌట్ కాదని, ఈ విషయాన్ని చంద్రబాబు ఇంకా గ్రహించినట్టు లేరని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ఎదుగుదల వెనుక, కీలక మలుపుల వెనుక ఖచ్చితంగా ఒక కుట్ర ఉంటుంది, వెన్నుపోటు ఉంటుంది. దేశంలో కన్నింగ్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబే. నమ్మి స్నేహం చేసిన పార్టీలను, నాయకులను మాత్రమే కాదు, ఓట్లేసిన పాపానికి ప్రజలను కూడా అదే స్థాయిలో మోసం చేయటం చంద్రబాబు ప్రత్యేకత. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి చెప్పని పనులు కూడా చేస్తూ ఏపీలో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు చేస్తోందేంటి? వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలను, పొరుగు రాష్ట్రాల్లో పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చి హామీలుగా ఇవ్వటం, దాంతోపాటు 2014లో ఇచ్చి అమలు చేయని హామీలను మరోసారి ఇచ్చేసి బాబు నమ్మండి అంటూ ప్రాధేయపడటం. 2014లో నిరుద్యోగులకు నెలకు 2000 రూపాయల నిరుద్యోగ భృతినిస్తానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ఆ ఊసే ఎత్తని చంద్రబాబు యువతను మోసం చేసే కుట్రని అక్కడితో ఆపలేదు. గెలిచిన 3 నెలల్లోనే స్కిల్స్ క్యాంప్ కి శ్రీకారం చుట్టి యువతకు, నిరుద్యోగులకు ఆశలు కల్పించి 100 కోట్ల రూపాయలు స్వాహా చేసేశారు. ఇప్పుడు అదే హామీని తిరిగిస్తూ తనను గెలిపిస్తే నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి అంటూ మళ్లీ మోసం చేయడానికి రెడీ అయిపోయారు. 2014లో ఇంటికొక ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. బాబొస్తే జాబ్ వస్తుందని నిరుద్యోగులు, యువతను నమ్మించి అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను సైతం తొలగించారు. 5 ఏళ్లపాటు ప్రజలకు గ్రాఫిక్స్ చూపించడం తప్ప అభివృద్ధి చేసింది లేదు. ఇప్పుడు మళ్ళీ 7 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటూ ప్రజలను వంచిస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు 600కు పైగా హామీలతో 50 పేజీల మేనిఫెస్టోను విడుదల చేసి ప్రజలను మాయ చేసిన చంద్రబాబు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచి ఆ మేనిఫెస్టోనే తొలగించేశారు. అంతటి ఘనుడు ఇప్పుడు మళ్ళీ ప్రజలకు కళ్ళబొళ్ళి కబుర్లు చెబుతూ దొంగ హామీలతో హడావుడి చేస్తున్నారు. 2014లో ప్రస్థానం ఒక అధికారం అనే స్వార్థ ప్రయోజనాన్ని పరిరక్షించుకునే తెలుగుదేశం 600 పైచీలకు హామీలు ఇచ్చి వెబ్సైట్లోంచి తొలగించి ఆ హామీలకి దిక్కు దివాణం లేకుండా కేవలం ఒక తాత్కాలిక ఉపశమనం కోసం అధికారమే పరమావధిగాలు ఇచ్చిన హామీలకి అతిగతి లేకుండా ఇవాళ వాళ్ళకి 23 స్థానాలకు పరిమితం చేసిన తర్వాత ఉక్కిరి బిక్కిరి అవుతూ అనవసరమైన విషయాల్ని ఎక్కువగా ప్రస్తావిస్తూ ఇప్పుడు పక్కన రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయో, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో దాన్ని పులిని చూసి నక్కవాత పెట్టుకునే రీతిలో ఎప్పుడైతే హామీల్ని 9 నవరత్నాల రూపంలో ప్రజలకి 242,000 కోట్ల పైచిలుక ఒక రాష్ట్ర బడ్జెట్ని, ఒక సాలన జరిగిన ఒక బడ్జెట్ని ప్రజలకు అందించిన ఈ ప్రభుత్వం మీద కడుపు మంటతో అక్కస్తోను ఒక 6 బుల్లెట్ పాయింట్లు, 8 బుల్లెట్ పాయింట్లు కర్ణాటక అండ్ తెలంగాణ తరహాలో తీసుకొచ్చి ఏదో ఒకటి ప్రజల్ని విపరీతమైన ధోరణిలోంచి పక్కదారి పట్టించే ధోరణికి తీసుకొస్తూ నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా చేనేత రుణాల మాఫీ, ఇలా 2014లో ఇచ్చిన ఏ హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదు. రాష్ట్రంలోని రైతులందరి రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరకు దానికి 125 కోట్లు వేసి రైతులను నానా ఇబ్బందులు పెట్టారు. అలానే డ్వాక్రా మహిళలను వంచారు. ఆ వర్గం, ఈ వర్గం అని కాదు, అన్ని వర్గాల ప్రజలను ఘోరంగా నమ్మక ద్రోహం చేశారు. ఇచ్చిన హామీల్లో 10% కూడా అమలు చేయలేదు. నాటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రజల హామీల అమలు గురించి గట్టిగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక చేతులెత్తేసి తోకముడి చేశారు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును చీదరించుకొని చిత్తుగా ఓడించారు. చంద్రబాబు ఏ మాట చెప్పినా అది రాజకీయం కోసమే తప్ప ఆచరణలోకి తీసుకురారనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఎందుకంటే చంద్రబాబు చరిత్ర అంతా అధికారం కోసం తప్పుడు హామీలతో ప్రజలను వంచటమే. మేనిఫెస్టోనే నాకు భగవద్గీత, మేనిఫెస్టోనే నాకు బైబిల్, మేనిఫెస్టోనే నాకు ఖురాన్ అని ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 ఏళ్ల కాలంలో 99.5% హామీలను నెరవేర్చారు. చెప్పనివి చేశారు, చేసి చూపిస్తున్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. 31 లక్షల ఇంటి స్థలాలను పంపిణీ చేశారు. 20 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించారు. సామాజిక పెన్షన్ని 3000 రూపాయలకు పెంచారు. 16,000 కోట్ల రూపాయలతో స్కూళ్ల రూపురేఖలను మార్చేశారు.
ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ని తీసుకొచ్చారు. పేదలకు అందని ద్రాక్షగా ఉన్న అత్యున్నత విద్యను అందుబాటులోకి తెచ్చారు. కొత్త ఆసుపత్రులు వచ్చాయి. ఇంటి గుమ్మం ముందుకే పరిపాలన వచ్చింది. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచారు. నవరత్నాల నుంచి మొదలు పెడితే అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పాలన అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం తనకు అసాధ్యమని చంద్రబాబు గ్రహించినట్లుగా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. 2014లో ఏమైనా అభివృద్ధి చేస్తుంటే దాని గురించి చెప్తూ ప్రజల మధ్యకు వెళ్లే వీలుండేది. కానీ బాబు గారు నాడు వెలగబెట్టింది వరుస స్కామ్లు మాత్రమే. అందుకే దొంగ హామీల బాబా అవతారం ఎత్తి నోటికొచ్చిన హామీలతో మళ్లీ ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్కామ్ల మీద స్కామ్లు చేసి ప్రజాధనం మెక్కేసి అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు. నేను నిప్పుని అంటూ తమను ఇంత దారుణంగా మోసం చేసిన బాబుపై ఆగ్రహంతో నిప్పులు కక్కుతున్నారు ఏపీ ప్రజలు. లోకేష్ నాయకత్వ లక్షణాలు ఏపాటివో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రశ్నించడానికి కాదు, బాబు చెప్పిన దానికి ఊకొట్టడానికే జనసేన అన్న విషయంలోనూ ప్రజలకు స్పష్టత వచ్చేసింది. అన్ని దారులు మూసుకుపోయిన తరుణంలో దిక్కుదోచని స్థితిలో చంద్రబాబు దొంగ హామీల బాబా అవతారం ఎత్తారంటున్నారు రాజకీయ పరిశీలకులు. టీడీపీ ఎన్నో సంక్షోభాలను చూసింది, కానీ ఇప్పుడు ఆ పార్టీ అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, దానికి కారణం చంద్రబాబే అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజాక్షేత్రానికి పూర్తిగా దూరం అయిపోవటానికే ఆ పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభం. ఈ దుస్థితిని టీడీపీకి తీసుకువచ్చింది ఆ పార్టీ అధినేతే. స్కిల్ స్కామ్లో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ఏం జరిగింది? అసలు ఏం జరగలేదు. ఏదో జరిగిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా వెల్లువలా రోడ్ల మీదకు వచ్చేశారు. చంద్రబాబును అరెస్టు చేయటమా? ఇదెక్కడి దారుణమని గుండెలు బాదుకుంటారు. ఇలా చాలా చాలా ఊహించుకున్న చంద్రబాబు హెలికాప్టర్కి నో చెప్పి రోడ్డు మార్గానికి జై కొట్టారు. దారి పొడుగున ఒక్కరంటే ఒక్కరు అయ్యో పాపో అనలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎన్నో ఆశలతో చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే స్కామ్ల్లో మునిగిపోయి ఏపీ అభివృద్ధిని 5.5 కోట్ల మంది ప్రజలను ఎగతాళి చేశారు చంద్రబాబు. ఆ కోపం ఏపీ ప్రజల్లో ఏ స్థాయిలో ఉందో 2019 ఎన్నికల ఫలితాలు చెప్పాయి. ఆ తర్వాత చంద్రబాబు అరెస్టుకి ఏమాత్రం కనిపించని స్పందనే తేల్చి చెప్పింది. దశాబ్దాలుగా విజనరీ ముసుగులో ప్రజలను మోసం చేస్తూ వచ్చిన చంద్రబాబుకి ఇకపై తనను ప్రజలు నమ్మటం అసాధ్యమని అర్థమైపోయింది. అదే సమయంలో లోకేష్ నాయకత్వ లక్షణాలపై ఇటు పార్టీకి కానీ అటు ప్రజలకు కానీ ఏమాత్రం నమ్మకం లేదు. దీంతో తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మీదే చంద్రబాబు కోటి ఆశలు పెట్టుకున్నారని పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయి. కానీ ఉత్తరాంధ్రలో టీడీపీ నిర్వహించిన సభతో పవన్ని నమ్ముకొని కూడా ప్రయోజనం లేదన్న స్పష్టత చంద్రబాబుకు వచ్చేసిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎం చంద్రబాబే, 150 సీట్లలో పోటీ చేసేది మేమే అని తేల్చేసిన లోకేష్ జనసేనకి 10-15 సీట్లు ఇస్తామని స్పష్టం చేశారు. అయినా పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. దీంతో టీడీపీ పల్లకి మోయటానికి మేం సిద్ధంగా లేవని అటు పవన్ అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం కూడా తెగేసి చెప్తోంది. ఇలా అన్ని వైపుల నుంచి దారులు మూసుకుపోయిన తరుణంలో దిక్కు తోచని స్థితిలో ప్రజలను ఏమార్చడం మీద చంద్రబాబు దృష్టి పెట్టాడని, రాబోయే రోజుల్లో మరిన్ని హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి బాబు అండ్ కో స్కెచ్ గీస్తుందని పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయి. మాయోపాయంతో మనం ఎవరేమనుకున్నా సరే నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయ్యేగాక నాకేటి ఒగపన్న, మాటలకి అర్థంగా బాసిల్లుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మళ్ళీ తిరిగి ఇంత నిస్సిగ్గుగా జనం ముందుకు వెళితే గతాన్ని జనం మర్చిపోతారని భ్రమిస్తే ఎలా? ఆయన మర్చిపోవచ్చేమో. గతంలో ఏ పార్టీతో అడ్డగాను, మళ్ళీ ఇప్పుడు ఏ పార్టీతో వెళుతున్నాను, అంతకుముందు ఏ పార్టీతో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నాను, మరొక పార్టీతో మంతనాలు సాగిస్తూనే ఇంకొక పార్టీ అధినాయకుడితో ఎయిర్పోర్ట్లో రహస్య మంతనాలు చేస్తున్నాను అనేటువంటి ఆలోచన, వివేచన, విచక్షణ చంద్రబాబు నాయుడు గారికి లేకపోవచ్చు. కానీ ఈ డ్రామా అంతా చూస్తున్నటువంటి చైతన్యవంతులైనటువంటి ఓటర్లకు ఉంటుంది కదా, ఆ ఓటర్లు ఎలా బుట్టలో పడతారని అనుకుంటున్నాడు. ఇది ఒక మెలో డ్రామా, ఈ ముగ్గురు మరాఠీలు కూడా నిర్వహిస్తున్నది కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగానే దీన్ని మనం చూడాలి. ఓవైపు దొంగ హామీలతో ప్రజలను ఏమార్చే పాత కుట్రలను కొత్తగా అమలు చేయటం, మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఆ మంటల్లో ప్రయోజనం పొందే కుతంత్రానికి తెర తీయటం,
ప్రజాక్షేత్రానికి పూర్తిగా దూరమైన చంద్రబాబు ఇప్పుడు నమ్ముకుంది ఈ రెండింటిని మాత్రమే అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఒకవైపు ఎవరి మీద ఎక్కువ కేసులుంటే అధికారంలోకి వచ్చాక వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత అంటూ కార్యకర్తను లోకేష్ రెచ్చగొడుతూనే ఉన్నారు. పొంగనూరు అల్లర్లలో పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ మోకలను స్వయంగా చంద్రబాబు రెచ్చగొట్టారు. పార్టీ శ్రేణులు కిరాయి మోకల్తో దాడులు చేయించారు. తాజాగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజని కార్యాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడులు చేశారు. క్యాడర్ను దాడులకు ప్రేరేపిస్తూ శాంతి భద్రతల కోణంలో అశాంతిని సృష్టించి రాజకీయ ప్రయోజనాలు పొందాలన్న కుట్రకి ఒకవైపు చంద్రబాబు పదును పెడుతున్నారు. మరోవైపు గతంలో తానిచ్చి నెరవేర్చని హామీలతో పాటుగా నోటికొచ్చిన హామీలను ఇచ్చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకు తాను తన పార్టీ పూర్తిగా దూరం అయిపోయిందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఓటర్లకు కుచ్చుటోపి పెట్టడానికి బాబు చేస్తున్న కుట్రలు టీడీపీని మరింత అగాధంలోకి నెట్టేయటం ఖాయమని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.